తిరిగి అసలైన ప్రశ్న సిసలైన జవాబుకు స్వాగతం. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబులో మీకు అరుదైన చిత్రాలను దృశ్యాలను చూపించడానికి ఇష్టపడతా ఉన్నాం. ఎందుకంటే దైవజనులు సంజీవ గారి సంబంధించిన వీడియోస్ కూడా మాకు ఇప్పుడే లభించాయి. సో మేము చూపిస్తాము, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చూపిస్తాం, దయచేసి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం ఏదైతే ప్రశ్నల్లోకి వెళ్తున్నామో ఆ ప్రశ్నల్లో భాగంగా రూతు లాంటి గుణవతిని అదేవిధంగా బోయాజు లాంటి సత్పురుషుని గురించి ఎలా అలాంటి వాళ్ళని ఎలా సిద్ధపరచాలి అనే విషయం కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను నాయగారు. అంటే రూతు విషయంలో ఆమె అత్తగారు నయోమి, నువ్వు ఇటు అటు చూడక అతని దగ్గరే కనిపెట్టుము అనేటువంటి ఒక మాట చెప్తుందండి, స్టే విత్ హిమ్ అనేటువంటి మాట. ఆమె విధేయతకు ఒక గుర్తుగా కనిపిస్తా ఉంది. షీఈస్ ఎ పర్ఫెక్ట్ సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. బోయాజు మనం ఎక్కడ రూతు కనుగొందంటే పనిచేస్తున్న బోయాజు చూసింది. హీర్ ఇస్ ఒబీడియంట్ రూత్ అండ్ హీర్ ఇస్ వర్కింగ్ బోయాజ్ అను. సో ఆ యొక్క మ్యాన్లీనెస్ అండ్ దెన్ బోయాజు తను రూత్ విషయంలో తీర్మానం చేసుకునే ముందు తన సమీప బంధువు ధర్మాన్ని జరిగించాలి అతని యొక్క కన్సెంట్ తీసుకుంటూ మనం చూస్తుంటాం. తర్వాత నిబంధన చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఈవెన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది కావెనెంట్ హౌ హీ ప్రొటెక్టెడ్ హర్, పని వారందరికి కూడా ఆమె విషయం తొందర చేయవద్దు అనేటువంటి ఆ యొక్క హెచ్చరిక చేసి ప్రొవైడర్గా ప్రొటెక్టర్గా ఉంటాం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక భర్తగా ప్రొవైడర్గా ప్రొటెక్టర్గా వర్కింగ్ పర్సన్గా వైజ్ పర్సన్గా తర్వాత ఎథిక్స్ ఉన్నవాడుగా మనం అక్కడ మనం చూస్తాం. రూత్ని యొక్క ఆమె యొక్క విధవరాలితనాన్ని బట్టి ఆమెని తక్కువ చేయలేదు, కానీ ఆమె యొక్క స్త్రీతత్వాన్ని బట్టి ఆమెని చాలా గౌరవించినట్లుగా మనకి అక్కడ అర్థమవుతా ఉందండి. అంటే హీఈస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దట్ సెన్స్, పర్ఫెక్ట్ హస్బెండ్ హూ కుడ్ ప్రొవైడ్ ది నీడ్ ఆఫ్ ఎ విడో లేడీ. సో దానికి ఇంకా విశ్లేషణ రూత్ లాంటి అమ్మాయి అందరూ కూడా అలా కావాలని కోరుకోవాలి, ప్రతి స్త్రీ కూడా. కారణం ఏంటి అంటే మనం లేఖనాల్లో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో బాగా తెలిసిన వాక్య భాగం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి, ఇక్కడ గుణవతి అని రాశారు కదండి హెబ్రీ భాషలో, ఇక్కడ ఉండే పదమే రూతు గ్రంథంలో రాశారు. రూతు గ్రంథంలో అక్కడ బోయజు వచ్చి రూతుతో అన్న మాటలు మనము గమనిస్తామన్నట్టు. మూడవ అధ్యాయంలో మనము 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని. ఇక్కడ యోగ్యురాలని తర్జుమా చేశారు, అక్కడ గుణవతి అని తర్జుమా చేశారు, రెండొకటే. కనుక అట్లాంటి 31వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఉండే ఆ గుణాలన్నీ కూడా మనము రూతు గ్రంథంలో, రూతులో మనం ప్రతి ఒక్కటి చూస్తాం. ఓకే, అదంతా కూడా చూస్తాం. అలా ఎలా అయింది ఆమె అని అంటే, మొట్టమొదటిగా మనం గమనించేది ఏంటంటే ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె అన్యురాలైనప్పటికీ కూడా యెహోవా దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించింది. దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడు ఎలా చెబితే అలా జీవిస్తాను అని ఎవరైతే చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకుని వాక్యానికి లోబడి ముందుకు సాగిపోతారు. కొన్ని విషయాలు వాక్యంలో ఉండేవి మనకు వెంటనే ఇమీడియట్గా చేయాలంటే మనకు ఇష్టం అనిపించకపోవచ్చు, ఎందుకంటే మనకున్న పాపపు బీజాన్ని బట్టి, లోపల ఉండే ఆ స్వభావాన్ని బట్టి కొన్ని నేను ఎందుకు ఎలా చేయాలి అనే ఎదురింపు మనస్తత్వం రావచ్చు. కానీ బైబిల్ చెప్తుంది కాబట్టి, అనగా దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను ఈ దేవుణ్ణి ప్రేమిస్తే, యోహాన్ సువార్తలో మనం పదే పదే చూసేది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, ఆయన ఆజ్ఞలు గైకొనుంటాయి, ఆయనని ప్రేమించుట. కనుక నేను దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆజ్ఞలు గైకొనాలి అనే ఆ మనస్తత్వం కనుక, అదొక్కటి నేను ఒక మాటలు చెప్పాలి అని అంటే టీచబిలిటీ, అంటే విని
దాని ప్రకారం జీవించాలి, నేర్చుకోవాలి అనే ఆ మనస్తత్వము ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క కృపచేత, ప్రభు యొక్క సహాయము ద్వారా అందరూ కూడా రూతు లాంటి మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి కావడానికి సంపూర్ణమైన 100% అవకాశాలు ఉన్నాయి. కనుక ఒకటే మాటలు చెప్పాలంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ దేవుణ్ణి ఎన్నుకోండి, ఎంత కష్టమైనా పర్వాలేదు, నా భవిష్యత్తు అంతా కూడా చీకటి మహిమైనా పర్వాలేదు, ఆమె ఈ అతను వెంబడించడం అంటే భవిష్యత్తు అంతా కోల్పోయినట్టు లెక్క ఒక విధంగా చూస్తే ప్రభు ఏం చేయబోతున్నాడు ఆమెకైతే తెలియదు కదండి. అయినా కానీ ఆమె ఏమనుకుందంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తా నేను అక్కడికి వెళ్తాను అంతే. దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి వెంబడించడానికి అంత సంపూర్ణమైన దీక్ష పట్టుదల కలిగి వెంబడించినందువల్ల ఆమె అంత గొప్ప వ్యక్తి కాగలిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ఐ వుడ్ సే ఎనీబడి కెన్ చేంజ్, ఎవరైనా మారగలరు, ఎవరైనా సత్ప్రవర్తన కలిగిన మంచి పేరు కలిగిన గుణవతి అయిన భార్య కావడానికి దేవుని కృప ద్వారా ఎవరైనా కావడానికి ఆస్కారం ఉంది. ప్రొవైడెడ్ దేవుని భయము, దేవుని వాక్యం ఎట్లా చెప్తే అట్లా బతుకుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక ఫోన్ కాల్ తీసుకుందామండి. సులోచన గారు లైన్లో ఉన్నారు. సులోచన గారు ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ సిస్టర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? విజయవాడ నుంచి. మీ ప్రశ్న అడగండి అమ్మా. మాకు డౌట్ ఏంటంటే అండి, స్త్రీలు చర్చిలో పాస్టర్ ప్రసన్నం చేయించాలి. నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న అదే ఉంది. ఓకే, మీరు అడిగారు కాబట్టి గో హెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి. ఈ ప్రశ్న అంటే చాలా మందిని వేధిస్తూ ఉన్న ప్రశ్న. మేం కూడా అంటే నేను తర్వాత రాజేంద్ర పాల్ అని ఇంకొక దైవజనుడు ఉన్నాడు, నేను ఆయన భారత బైబుల్ కాలేజీకి బైక్ మీద వెళ్ళేవాళ్ళం అన్నట్టు బోధించడానికి. 40 కిలోమీటర్ల దూరం కదండి, సో చాలా విషయాలు మాట్లాడుకుంటూ బైబిల్ని గురించి మేము చర్చించుకుంటూ వెళ్ళేవాళ్ళం. మాకు ఏమనిపించిందంటే అప్పుడు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని మీద కొంత ఆలోచన చేస్తూ ఉన్నామన్నట్టు. మాకు అనిపించిన మా భావాలను చెప్తాను, భావోద్రేకాలు ఎలా ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పి ఆ తర్వాత అది ఎలా మారింది రాను అనేది కూడా చెప్పబోతూ ఉన్నాం. తిమోతి అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అంటూ కారణాలు చెప్పాడు. ఎందుకు అలాంటి పరిస్థితి లేదు అని అంటే, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిన కారా అని అంటాడు. 2వ కారణం ఏంటంటే, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను. ఈ 2 కారణాలు ఇచ్చాడు. మేము చాలా కాలం ఈ కారణాల గురించి చూస్తూ, అంటే మనకు దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు అర్థం కానీ ఉంటాయి, కానీ మాకు అప్పటికి అర్థమైనంత వరకు ఏమనుకున్నామంటే చాలా ఆర్గ్యుమెంట్స్ చాలా వీక్గా ఉన్నాయి అని అనుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే 2 కారణాలు. ఒకటి, మొదట ఆదాము సృష్టించబడ్డాడు కాబట్టి ఆయనకు ఆ ప్రాధాన్యత ఇవ్వబడింది. 2వది, ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది, ఆదాము ఉద్దేశపూర్వకంగా తిన్నాడు అంతే, ఆయన మోసపరచబడలేదు. కనుక ఈ 2 కారణాలు ఇందులో ఏం పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అని ఆ దినాల్లో అనిపించింది. కానీ రాను అనేక సంవత్సరాలు దాని మీద ఆలోచన చేయడము, స్టడీ చేయడం వల్ల అసలు ఈ 2 విషయాలు ఎక్కడున్నాయి అని అంటే, ఆది కాండము 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఆయన ఇచ్చిన 2 ఆర్గ్యుమెంట్స్ అక్కడ ఉన్నాయన్నట్టు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళి పునాది అక్కడి నుంచి వేసుకుంటూ వస్తే బైబిల్ ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. మనకు కొన్నిసార్లు మనకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా మనకు అన్నిసార్లు మంచి ఫీలింగ్స్ రావు. నేను చెప్తుంటా మా ఇంట్లో కూడా మా పిల్లలకు కానీ నా భార్యకు కానీ ఫీలింగ్స్, మంచి ఫీలింగ్స్ వస్తేనే పని చేస్తానంటే, ఇప్పుడు స్కూల్కి పోవడానికి మంచి ఫీలింగ్స్ వస్తాయా? రావు. అయినా అది మంచిది కాబట్టి చేయాలంతే. చర్చికి పోబుద్ది కాదు, కొన్నిసార్లు మంచి ఫీలింగ్స్ రాకపోవచ్చు, అయినా పోవాలి. వాక్యం చదువుకోవాలనే గంభీరమైన కోరిక రాకపోవచ్చు, అయినా ఫీలింగ్స్ని బట్టి వెళ్ళకూడదు అన్నట్టు. ఇది సత్యమా కాదా? సత్యం అయితే ఫీలింగ్స్ ఎలా ఉన్నా కానీ దాని ప్రకారం వెళ్ళడానికి మనము తీర్మానం చేసుకుని ఆ దిశగా ముందుకు సాగిపోవాలి. ఇక్కడ
నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్త్రీ పురుషులు సమానం, అనుమానం లేదు అందులో. ఎందుకంటే ఇద్దరు కూడా దేవుని స్వరూపం మందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు. కానీ పరిపాలనా క్రమం దగ్గరికి వచ్చే లోపల స్త్రీని, అంటే అసలు దేవుని సృష్టిలోనే ఆ తేడా ఉంది, ఆ విషయాన్ని గమనించాలి మనం. అయితే పురుషుడు శిరస్సుగా ఉన్నాడు, అంటే నాయకుడు, స్త్రీ ఆయనకు సహాయం చేసే వ్యక్తి, ఆయనకు తోడ్పడే వ్యక్తి అనే విషయాన్ని మనం చూడడం జరుగుతూ ఉంది అన్నట్టు. కనుక ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ సిస్టమ్ దేవుడు పాప ప్రవేశం జరిగిన తర్వాత ఇలాంటిది ప్రవేశపెట్టాడా? లేదే, మొదటి రెండు అధ్యాయాల్లోనే ఉన్నాయి ఈ విషయాలు. పాప ప్రవేశం జరిగిన తర్వాత ఏమైందంటే వాళ్ళ యొక్క పాత్రలు పోషించడంలో తప్పు చేశారు, కానీ ఈ కంటిన్యూడ్ పాతదే కంటిన్యూ అన్నట్టు. కనుక పాప ప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళు పాపలైపోయి చెడిపోయారు, అంతే, అదే తేడా. కనుక ఇక్కడ మనం గమనించేదంటే ఒక 10 కారణాలు మనం చెప్పుకోవచ్చు. స్త్రీ అంటే పురుషుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే దేవుడు ఆ విధంగా నియమించాడు. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆర్డర్ చెప్పాడు, క్రమం. 2:7 18-23 మొదటి తిమోతి పత్రిక 2 మొదట ఆదామును తర్వాత హవ్వయును సృష్టించబడ్డారు. సో క్రమంలో కూడా దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృష్టించాడు, అది బేసిక్. రెండవది ఏంటంటే వారిరువురికి ఇద్దరు భాగస్వామ్యం ఉంది. భాగస్వామ్యం అంటే ఈక్వల్ పార్ట్నర్స్. కానీ ఈ ఈక్వల్ పార్ట్నర్స్ లో ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచే దిశలో, మహిమపరిచే విధానంలో ఒక వ్యక్తి నాయకత్వాన్ని వహిస్తాడు. పురుషుడు నాయకత్వాన్ని వహిస్తాడు, స్త్రీ ఆయనను వెంబడించడం జరుగుతుంది. అందుచేత పురుషుడు రిప్రజెంటేటివ్ అయిపోయాడు అన్నట్టు, ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆదికాండం 3 పాపం చేసిన తర్వాత, మనుషులు ఇద్దరు పాపంలో పడిపోయిన తర్వాత దేవుడైన యెహోవా వచ్చి హవ్వా ఎక్కడున్నావని చెప్పలేదు. హవ్వ పాపం చేసినా ఆమెనే ఏమంటారు లీడ్ తీసుకొని పాపం చేసినప్పటికీ కూడా ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు ఆదామును ఆయన ప్రాతినిధ్యము వహించే వ్యక్తిగా చూపించడం జరిగింది. రోమపత్రిక 5:12 చాలా స్పష్టంగా ఉంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక స్త్రీ ద్వారా అని లేదు, పురుషుని ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపమును, ఈ ఆదాము ద్వారా పాపము లోకంలో ప్రవేశించింది అని అంటాడు అన్నట్టు. అంటే ఆడమ్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ అన్నట్టు, ఆ రోల్ ప్లే చేస్తాడు. తర్వాత పేర్లు పెట్టడము అనేది ఒక అధికార సూచన. హవ్వకు ఆదామే పేరు పెట్టాడు, అది 3. 2:23 అలాగే 3:20 చూస్తాం. 4 కారణం ఏంటంటే మానవ జాతికి దేవుడు మ్యాన్ అన్నాడు. ఇంగ్లీష్లో తెలుగులో నరులు అని తర్జుమా చేశారు, మ్యాన్. అంటే ఆ పేరులోనే ఆయన ప్రత్యేకత, దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన పనిని మనం అక్కడ చూస్తాం అన్నట్టు. మ్యాన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కాల్డ్ ఉమెన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాల్డ్ మ్యాన్. ఆ విధంగా మానవ జాతికి మ్యాన్ కైండ్ అంటారు, కానీ ఉమెన్ కైండ్ అన్నారు. ఆ విధంగా అంటే ఈ వాస్తవంగా మొదటి 4 ఆదాం అనే పదము సాధారణ నరులు అనే మాట కాకుండా పురుషుల్ని సూచిస్తూ 13 ఉపయోగించబడింది ఈ 4 పురుషుడు. ఆదాం అనే పదము హెబ్రీ భాషలో పురుషుడు అనే భావనతో. అందుకే రేమండ్ ఓట్లండ్ అనే ఒక గొప్ప వేదాంత పండితుడు ఏమంటాడంటే పురుషుడు అనే మాటలోనే ఆయన శిరస్సు తత్వము ఇమిడి ఉంది అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత 5 కారణం ఏంటంటే ఆదికాండం 3:9 అక్కడ చదువుదామండి, చాలా చక్కగా ఉంది. దేవుడు ఇద్దరితో మాట్లాడడం లేదు అక్కడ. దేవుడు ఈ విధంగా స్పష్టంగా ఆయనతో అంటూ ఉన్న మాట చూద్దాం మనం ఇక్కడ 9 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. మీరెక్కడున్నారు అని లేదు అక్కడ, నీవు ఎక్కడ ఉన్నావు అంటే ప్రాథమిక జవాబుదారీతనము, ప్రైమరీ అకౌంటబిలిటీ అనేది పురుషుని మీద దేవుడు వేశాడు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా పురుషుణ్ణి సృష్టి పరంగానే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా దేవుడు సృష్టించాడు అన్నట్టు. ఇది సృష్టిలోనే దేవుడు చేసిన పని, ఇది మనం అది గ్రహించాలి. తర్వాత ఉద్దేశం కూడా గమనిస్తే స్త్రీ పురుషులను ఎందుకు సృష్టించాడు అని అంటే ఆదికాండం 2:18 వానికి సాటి అయిన సహాయముగా ఉండడానికి ఆమెను సృష్టించాడు. ఎవరి కోసం ఎవరు సృష్టించబడ్డారండి?
పురుషుని కోసము స్త్రీ సృష్టించబడింది వానికి అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ సాటి అయిన సహాయము అనే మాటకు హెబ్రీ భాషలో కెనెక్ట్ అనే పదం ఉపయోగించారు. ఆ మాటకు అర్థం ఏంటంటే సమానమైన సరిపోయిన సహాయం, అంటే ఆయనతో సమానం, ఆయనకు సరిపోయిన, అంటే ఆమె తక్కువ సెకండ్ క్లాస్ వ్యక్తో లేదా థర్డ్ క్లాస్ వ్యక్తో కాదైన ఆమె సమానమైన సరిపోయిన వ్యక్తి. కానీ పాత్రలు పోషించేటప్పుడు వేరు వేరు పాత్రలు మనం చూస్తాం అన్నట్టు. తర్వాత సంఘర్షణ, వాళ్ళకు సంఘర్షణ. 7వ పాయింట్ ఏంటంటే శాపము ముందున్న పాత్రలను పాడు చేసింది కానీ కొత్త పాత్రలను పరిచయం చేయలేదు. 2వ అధ్యాయంలో ఉండే పాత్రలే 3వ అధ్యాయంలోనికి వచ్చాయి, కొత్త పాత్రలు ఏమీ పరిచయం చేయలేదు. కనుక సేమ్ థింగ్ కంటిన్యూ. కాకపోతే ఏమంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా నీకు వాంఛ కలుగును అని ఉంది కదండి. ఇక్కడ మనం 16వ వచనంలో ఆమెతో అంటూ ఉన్నాడు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. టెషుక అనే పదానికి అర్థం ఏంటంటే అగ్రెసివ్ డిజైర్, కలహశీల దురాక్రమణ యుద్ధానికి దిగే కోరిక అన్నట్టు. అంటే భర్తను అణచేయాలి అనే మనస్తత్వము ఆమెకు వచ్చింది. ఆయనను పాలించాలి, జయించాలి అనే కోరిక, ఎలాగైనా వ్యతిరేకించాలి, ఎదిరించాలనే కోరిక, ఆ ఆవేశము అనేది వచ్చింది. ఆయన ఏం చేశాడంటే కాలు కిందే తొక్కాడు. ఇది దేవుని ఉద్దేశం కాదు, పాపం వల్ల ఇలాంటి చెడ్డ పరిణామాలు రావడం జరిగింది అన్నట్టు. కనుక ఆ విధంగా ఇక్కడ ఏలును అనే మాట కూడా అర్థం ఏంటంటే 3:16లో మనం చదువుతున్న అతడు నిన్ను ఏలును, ఏలును మాషల్ అనే హెబ్రీ పదం ఉపయోగించారు. మాషల్ అంటే అర్థం ఏంటంటే గొప్ప శక్తితో లేదా బలముతో ఒత్తిడితో ఏలడం. ఈ పదం నెహెమ్యా 9:37 యెషయా 14:19 బలత్కార పాలకులకు ఉపయోగించబడింది, వైలెంట్ లీడర్స్ అన్నట్టు. అంటే ఎలాగైనా బలత్కారం చేసి అణిచివేసి మనుషుల్ని ఆ విధంగా పాలించే వాళ్ళకి ఈ పదం ఉపయోగించబడింది. ఏమైపోయింది? సో ఇక్కడ స్త్రీనేమో ఆయనను జయించాలని, ఆయనను ఎదిరించాలని, ఆయన చెప్పిన మాట వినకూడదని ఆమెలో కోరిక వచ్చింది పాప ప్రవేశం వల్ల. కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం మార్చలేదు దేవుడు, కానీ పాప ప్రవేశం వల్ల అలాంటిది జరిగింది. అతడేమో ఏం చేస్తాడంటే వైలెంట్ గా ఆమెను ఏ విధంగానైనా కాలు కిందేసి తొక్కాలన్న ఉద్దేశం చేత అక్కడ ఫెమినిస్ట్ మూవ్మెంట్ అండ్ దెన్ మేల్ షోవినిజం అనేది అక్కడనే ప్రారంభమైనట్టు మనం చూస్తాం. అండ్ దెన్ 8వ పాయింట్ ఏంటంటే రెస్టరేషన్. క్రీస్తులో అంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఇప్పుడు స్త్రీ పురుషులు ప్రభుని నమ్ముకుంటారు, నమ్ముకోక కొంతమంది ఏమంటారంటే నమ్ముకోకముందు ప్రసక్తి వేరు, నమ్ముకున్న తర్వాత సమానం అయిపోయారు అని అంటారు. అయితే నమ్ముకోకముందు నమ్ముకున్న తర్వాత తేడా ఏంటి అని అంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఇదే క్రమం ఉంది. పురుషులారా లేదా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అక్కడేం మారలేదు, అంటే ఇక్కడ కర్కశమైన కఠినమైన పాలన లేదు పురుషునికి, అటువైపు స్త్రీకి ఎదిరించు, ఎలాగైనా ఎదిరించు, ఇక ఆయన మాట వినొద్దు, నీవు ఖచ్చితంగా నువ్వు ఆయనను కిందేసేయాల్సిందే లేకపోతే ఆయనను తక్కువ చేయాల్సిందే అనే అలాంటివి లేవు. యేసును నమ్ముకున్నందువల్ల ఏమైందంటే మళ్ళీ ఒరిజినల్ గా ఆది కాండం 2వ అధ్యాయంలో ఉండే ఆ అనుభవంలోనికి వీళ్ళు వచ్చేటట్టుగా పునరుద్ధరణ జరిగింది. కనుక ఇందులో మనం గమనించేది ఏంటంటే ఆదాము క్రీస్తు శిరస్సు, హవ్వ సంఘము సహాయం. అంటే శిరస్సు పురుషుడైతే ఈమె సహాయకారిగా ఉంది. తర్వాత ఇట్లాంటి ఎక్కువ తక్కువలు అనేది దేవుల్లోనే ఉన్నాయి, త్రిత్వంలోనే. త్రిత్వంలో తండ్రి అయిన దేవునికి ఉండే లక్షణాలన్నీ కూడా ప్రభు అయిన యేసులోను పరిశుద్ధాత్మ దేవునిలోనూ ఉన్నాయి. కనుక ముగ్గురు సమానులే, దేవత్వంలో సమానులు, కానీ పరిపాలన క్రమం దగ్గరికి అంటే పాత్రలు వేరు వేరు పాత్రలు పోషించే దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోద్ది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కంటే తక్కువాడయ్యాడు. అందుకే అంటాడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు అన్నపానీయములు అని అంటాడు, తను తగ్గించుకున్నాడు అన్నట్టు. ఎందుకంటే ఈ మానవ విమోచన నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఈవెన్ దో ఈక్వల్ విత్ గాడ్ ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం నియంచుకునలేదనింది. సమానుడే, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అన్నాడు యోహానువార్త 10:30. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనికి వెళ్తే
త్రిత్వములోనే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అంటే దేవత్వములో సమానము, పరిపాలనలో చిన్న పెద్దలు. ఖచ్చితంగా ఒక సిస్టమ్ అనేది ఈ లోకంలో నడవాలి అని అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఏమంటారు రక్షణ టీవీ సిబ్బంది ఉన్నారు, ఇందులో మీరు డైరెక్టర్ దీనికి, అంటే మీకు క్రీస్తులో ఏమైనా ఎక్కువ ఉన్నత విలువలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉన్నతమైన వేరే క్రైస్తవులకు లేని భాగ్యం ఏమైనా ఉందా? లేదు, సమానమే, క్రీస్తులు అందరం సమానమే ఆధ్యాత్మికంగా. కానీ పరిపాలన క్రమం దగ్గరకు వచ్చే లోపల అది ఇంట్లో కానీ, ఇంట్లో కూడా పిల్లలు ఒకవేళ ఇప్పుడు టీనేజ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం మనం, వాళ్ళని ఏంట్రా సమయానికి రావట్లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళి ఇంతసేపులా లేదా కాలేజీకి వెళ్ళి ఎప్పుడా వచ్చేది అని అంటే, నువ్వెవరన్నాతో అలా చెప్పడానికి నీకెంత మానవత్వం ఉందో నాకంతే మానవత్వం ఉంది అని అన్నారు అనుకోండి, కుటుంబం నడుస్తుందా? కనుక ఎవరు 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 పెద్ద కాదు ఇంట్లో, అందరం సమానమే అని అంటే కుదరదు. ఇప్పుడు భారతదేశంలో అత్యున్నతమైన గొప్ప వ్యక్తి ఎవరు అంటే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ గారు. కనుక ఆయనతో ఒక భారతీయుడిగా మనకు అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, కానీ పరిపాలన క్రమంలో ఆయన ఎక్కడో ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం అన్నట్టు. కనుక పరిపాలన వేరు, పాత్రలు వేరు వేరు, పాత్రలు పోషించడం వేరు, ఇంట్రిన్సిక్ వాల్యూ వేరు, లోపల అంతరంగంలో ఉండే వాల్యూ వేరు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవే కాకుండా బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి రెఫరెన్స్లు, పురుషుడు పోషించి కాపాడాలి, స్త్రీ ఇంటి విషయంలో శ్రద్ధ వహించి పిల్లలు పెంచాలి అని చాలా వచనాలు ఉన్నాయి. తర్వాత యెషయా గ్రంథము 4:1 ఒక మాట చదువుదాం చూడండి, యెషయా గ్రంథం 4:1 చదవాలి. అక్కడ ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. చాలా అసాధారణమైన సంఘటన అన్నట్టు ఇది. పురుషులు స్త్రీలను పోషించాలి, కానీ వీళ్ళు అంటున్నారు మా అన్నం మేము తింటాం, మా మా పోషణ మేము చూసుకుంటాం, కానీ భర్తగా మాత్రం ఉండమని అడుగుతున్నారు అన్నట్టు. కనుక ఇది ఒక ఇది సాధారణమైన క్రమం కాదు, అసాధారణమైన క్రమం. మొదటి పత్రిక 5:8 ఏమనిందంటే, ఎవడైనను పురుషుడు ప్రత్యేకంగా ఎవడైనను ఏ పురుషుడైనను తన స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అట్టివాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునంది. అంటే పురుషుని మీద ఏ స్త్రీ అయినా ఎక్కర్లేదు బైబుల్లో. పురుషుడు మ్యాన్ ఇస్ ద బ్రెడ్ విన్నర్, గాడ్ క్రియేటెడ్ హిమ్ లైక్ దాట్. దేవుడు ఆదాముకు తోట పని అప్పచెప్పాడు, కానీ హవ్వకు అప్పచెప్పినట్టు లేదు. శాపం ఇచ్చిన తర్వాత కూడా నీవు కష్టపడి చెమటోడ్చి పొలంలో పనిచేస్తావు, భూమి మీద పనిచేస్తావు, కానీ నీకు అనుకున్నంత రిజల్ట్స్ రావు అని ఆయన ఆ విధంగా చెప్పించాడు, కానీ స్త్రీని ఆ విధంగా చెప్పించినట్టుగా లేదు. ఎందుకంటే హీఈస్ స్టిల్ ద బ్రెడ్ విన్నర్ అన్నట్టు. తర్వాత తీతు పత్రిక 2:5 ప్రధానంగా మనము స్త్రీ శాశ్వత ప్రధాన ఆహారాన్ని సంపాదించే వ్యక్తిగా ఉండకూడదు శాశ్వతంగా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ చదువుకున్నాం, ఎస్ ఉద్యోగం చేస్తాం, కానీ దట్ ఈస్ నాట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఐ కెన్ డూ సో మెనీ అదర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్టర్ను, నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బైబిల్ ప్రకారం అపోస్తల కార్యములు 6 ప్రకారం నేను ప్రార్థన చేయాలి, వాక్యము బోధించాలి, అంటే సిద్ధపడాలి, బోధించాలి. ఇవి కాకుండా నేను ఇంకా వేరే వేరే పనులు కూడా చేయొచ్చు, అవి నేను కాకుండా వేరే వాళ్ళు కూడా చేయొచ్చు సంఘస్థలు, బట్ ఈ 2 పనులు మాత్రం ప్రధానంగా నేను చేయాల్సినవి. ఈ 2 పక్కకి పెట్టేసి మిగతా అన్ని చేసుకుంటా వెళ్ళి, ఉదాహరణకు చర్చిలో ఫిజికల్ అరేంజ్మెంట్స్ లో గడిపాను అనుకోండి, గడిపి ఆదివారం వచ్చి మిక్కిలి ప్రియులారా నేను వారమంతా కూడా అనేకమైన పనిపాటుల్లో నిమగ్నం అయిపోయి ఫిజికల్ అరేంజ్మెంట్స్ చేశాను, వాక్యం సిద్ధపడలేదు, నన్ను క్షమించండి అంటే ఉంటుందా, సరిగ్గా ఉంటుందా? నో. అంటే ప్రధానమైన పాత్ర నాదేంటి, నేనేం పోషించాలి అనేది కావాలన్నట్టు. కనుక వేరే చేయొచ్చు, బట్ ప్రధానంగా షీజ్ అ హోమ్ మేకర్ అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 4:13-14 యెహోషువ గ్రంథం 1:14, న్యాయాధిపతులు 4:8-10, ద్వితీయోపదేశకాండం 20:7-8, 24:5, ఇక్కడ యిర్మీయా గ్రంథం 50:37, ఏ దేశములో దాని వీరులు స్త్రీలు అయితే అది అవమానం అనేది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు
స్త్రీలు కూడా ఆర్మీలో ఉండవచ్చు అని అంటారు. కానీ వాళ్ళ దేహము, వాళ్ళని దేవుడు సృష్టించిన విధానము అది అక్కడ సరిపోదు. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా 50% పురుషునికి ఉంది, దెన్ ఆయనకు ఉన్న సమస్యలు వేరు, స్త్రీకి ఉన్న సమస్యలు వేరు. అండ్ కొంత కొన్ని పనులు చేసి మొట్టమొదటి కణలను లేకపోతే ఏవేవో అనొచ్చు, బట్ ఆన్ ద హోల్ మనం గ్రహిస్తే కనుక ఇప్పుడు పురుషులతో స్త్రీని సమానంగా రన్నింగ్ రేస్ లో పెడతారా? పెట్టరు. వాళ్ళకి సపరేట్ రన్నింగ్ రేస్ పెడతారు, వీళ్ళకి సపరేట్ రన్నింగ్ రేస్ పెడతారు. ఎందుకు పెడతారు అని అంటే, మనం కొంతకాలం కిందట టీవీలో ఒక అమ్మాయి గురించి, రాణి గురించి వచ్చింది. అసలు అమ్మాయి అమ్మాయా అబ్బాయా అనే గొడవ చాలా పెద్దగా అయింది. చాలా చాలా దినాల తరబడి అది చర్చించారు. చివరికి ఏదో చర్చ ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పరిగెత్తినప్పుడు అప్పుడే అనుకున్నాడట అక్కడ ఒక వ్యక్తి, ఐ థింక్ అబ్బాయి అయి ఉండొచ్చు అని అనుకున్నాడట. ఎందుకనంటే ఆ వేగము, ఆ బలము, ఉపయోగించిన బలము అదంతా కూడా యు డోంట్ ఫైండ్ దట్ ఇన్ ది విమెన్. దే హ్యావ్ డిఫరెంట్, అంటే ఆ శరీర సంబంధమైన అంత లేదు, ఆ బలం లేదన్నట్టు. కనుక దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఇప్పుడు మీకుండే ఆత్మవరాలు, సారుకుండే ఆత్మవరాలు నాకు ఉండాల్సిన అవసరం లేదు, నాకున్నవి ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొరికి ఉండాల్సిన అవసరం. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఆయన తన సార్వభౌమాధికారంలో సంపూర్ణమైన జ్ఞానములో ఆయన ఎవరిని ఏ విధంగా చేయాలనేది దేవుడు నిర్ణయించి చేశాడు అన్నట్టు. కనుక ఆ విధంగా ఉండకూడదని. తర్వాత ఇంకా ఏమనిందంటే, ఎక్కడ కూడా లేఖనాల్లో మీరు స్త్రీలారా, మీరు మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు విరోచితంగా పోరాడండి అనే మాట ఒక చోట కూడా కనపడదు. కానీ అనే ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లు అన్నీ కూడా ఏంటంటే, పురుషులతో చెప్తున్నాడు మీ భార్యల కొరకు, మీ పిల్లల కొరకు పోరాడండి, యుద్ధం చేయండి, గెలవండి, స్వాధీనం చేసుకోండి, మీ పిల్లలను కాపాడండి, మీ భార్యలను కాపాడండి అని ఆ విధంగా లేఖనాల్లో మనము చూడడం జరుగుతుంది అన్నట్టు. కనుక ఇక్కడ ప్రధానంగా మనం గమనించేది ఏంటంటే, దేవుడు ఆదిగాండం, ఇవన్నీ ఆదిగాండంలో ఉన్న విషయాలు చాలా వరకు, అదనంగా నేను కొన్ని విషయాలు లాస్ట్ లో చెప్పాను అంటే మిగతా అధ్యాయాల్లో. సో ఆ రెండు కారణాలు చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండవలసిందే కానీ పురుషుని మీద అధికారం చేయడానికి కానీ లేదా వాక్యము బోధించడానికి కానీ అనుమతి లేదు అని సెలవివ్వడం జరిగింది అన్నట్టు. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తన పనికి ఎన్నుకున్నప్పుడు ప్రధానంగా ఆయన శిష్య గణంలో కూడా 12 మంది పురుషులను ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే పురుషులకు ఎక్కువ తెలివి ఉంటుందని కాదు, నార్మల్గా మనం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన అమ్మాయిలది హవ్వ అని 10 సంవత్సరం వస్తుంది కదండి. అంటే బాగా చదువుతారు కనుక వాళ్లకు తక్కువ జ్ఞానం ఉంది, పురుషులకు ఎక్కువ జ్ఞానం ఉంది అని కాదు. దేవుడు సృష్టిలోనే పురుషుణ్ణి ఒక పని కొరకు డిజైన్ చేశాడు, స్త్రీని ఇంకో పని కొరకు డిజైన్ చేశాడు. కనుక ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు సంఘములో కొందరిని అనింది తెలుగులో. అంటే కొందరిని అంటే పురుషులకు ఉపయోగించవచ్చు, ఆ పదం స్త్రీలకు కూడా ఉపయోగించవచ్చు. కానీ గ్రీకు భాషలో కొందరు పురుషులను అపోస్తలులు గాను, కొందరు పురుషులను ప్రవక్తలు గాను, కొందరు పురుషులను ఆయన సువార్తికులు గాను, మరికొందరు పురుషులను కాపరి బోధకులు గాను నియమించాడు అని వ్రాయబడింది. అంటే మనం ఈ వచనాలను బట్టి గమనించేది ఏంటంటే, స్పష్టంగా గమనించేది ఏంటంటే, స్త్రీ సంఘములో నాయకత్వపు పనిని చేపట్టడానికి లేదు. అంటే ఎల్డర్స్గా కానీ లేదా పాస్టర్స్గా కానీ ఉండడానికి వీల్లేదు సంఘములో. అక్కడ ప్రత్యేకంగా సంఘంలో ఉంది. సంఘము వెలుపట బోధించాలనుకుంటే బోధించవచ్చు. ఇప్పుడు వీధుల్లో నిలబడి సువార్త ప్రకటిస్తున్నారు అనుకోండి, పురుషులకు స్త్రీలకు మిళితమైన జనానికి ఆమె బోధించవచ్చు. ఒక మీటింగ్లు పెట్టి బోధించాలనుకోండి, అది సంఘం కాదు. సంఘము అని అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే అది సంఘం అనుకోవడానికి వీల్లేదు. సంఘము అని అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, అందులో ఎల్డర్స్ ఉంటారు, పాస్టర్స్ ఉంటారు, లార్డ్స్ టేబుల్ ఉంటుంది, అండ్ దెన్ బాప్తిసం తీయడం ఉంటుంది, ఇవ్వడం ఉంటుంది, అండ్ దెన్ వాళ్ళను పోషించడం ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఓవేళ ఏదైనా తప్పు చేస్తే వెలివేయడం ఉంటుంది, మళ్ళంగీకరించడం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనము మెయిన్ మీటింగ్స్, బిగ్ మీటింగ్స్లో ఉన్నాం అనుకోండి, అక్కడ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? జస్ట్ వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. సో అది సంఘంగా మనం భావించడానికి వీల్లేదు. అది యూనివర్సల్ చర్చ్. బట్ లోకల్ చర్చ్లోనికి వచ్చినప్పుడు మాత్రం లోకల్ చర్చ్లో కేవలము పురుషులకు మాత్రమే దేవుడు అంటే సృష్టిలోనే ఇది పెట్టాడు అన్నాడు. పురుషులు, మ్యాన్ బై నేచర్ అండ్ బై డిజైన్ ఈజ్ అ లీడర్. ఓకే,
ద హెడ్ అట్లన్నట్టు అండ్ ఉమెన్ బై నేచర్ ఈజ్ అ ఫాలోవర్ ఆయనకు సహాయం చేయాలి ఈమె సహాయం చేయకపోతే ఆయన సంపూర్ణమైన సహాయం పొందుకోడన్నట్టు కనుక ఆమె సహాయక ఈక్వల్ పర్సన్ ఈక్వల్ వాల్యూ అండ్ ఈక్వల్ డిగ్నిటీ బట్ డిఫరెంట్ రోల్ అట్లన్నట్టు కనుక సార్ ఇంతకు ముందే చెప్పాడు రోల్స్ను బట్టి నేను నా గొప్పతనము నా ఐడెంటిటీ రావడం అనేది సరైనది కాదు ఇప్పుడు సార్ అన్నాడు నేను ముఖ్యమంత్రి అయితేనే నాకు గౌరవం ఉంటుందంటే అందరు ముఖ్యమంత్రులు ఎలాగవుతారండి కారు కదా కనుక నాకుంటే గౌరవం నాకుంటుంది మనిషిగా నాకుంటే గౌరవం నాకుంటుంది కనుక అందరు ముఖ్యమంత్రులు కావాల్సిన అవసరం లేదు ఆ పదవిలోనే నా గొప్పతనము ఉంది అని అనుకోవడం మాత్రం సరైనది కాదు నీవు మనిషిగా పుట్టడంలోనే గొప్పతనం ఉంది అదే గొప్పతనం ఈక్వాలిటీ ఈక్వల్ వాల్యూ అండ్ ఈక్వల్ డిగ్నిటీ బట్ డిఫరెంట్ ఇన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాన్ యాజ్ డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్ ఈయన జేమ్స్ డాబ్సన్ గారు ఏమంటారంటే ఒక చోట అమ్మాయిలు ఎప్పుడైనా కానీ ఇలా పెట్టుకుని నడుస్తారు చూసారా మీరు అమెరికాలో కూడా ఇట్లా నడుస్తారు ఇండియాలోనే కాదు బుక్స్ ఇట్లా పెట్టుకుని నడుస్తారు అబ్బాయిలు పెట్టుకుని నడుస్తారా ఎందుకు నడవరు ఇది ఏమైనా కల్చరల్ ఇష్యూ ఇది ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ కల్చర్ దేవుడు అట్లా అంటే వాళ్ళకు దే ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ లైక్ దాట్ వాళ్ళు తమను తాము కాపాడుకునేది ఇన్ఫ్యాక్ట్ సర్వీస్ కూడా జరిగాయి ఆ సర్వీస్లో ఏంటంటే ఏ బయాస్ లేకుండా అంటే కొంతమంది ఏమంటారంటే లేదండి చిన్నప్పటి నుంచి పెంచిన విధానం నువ్వు అమ్మాయి ఇట్లా ఉండాలి నువ్వు అబ్బాయి ఇలా ఉండాలి అని చెప్పినందువల్ల వాళ్ళు అలా పెరుగుతున్నారు అంతేగాని వాళ్ళకు లోపల నేచర్ మాత్రం అలాంటిది కాదని అంటారు నో సర్వే చేసి స్టడీ చేసి చూశారు అదేంటంటే సాఫ్ట్ టాయ్స్ తర్వాత కార్లు అట్లాంటివి బాయ్స్ వాడి అట్లాంటివి ఇచ్చి చూసి పిల్లల్ని వదిలిపెట్టేస్తే వాళ్ళంతటా వాళ్ళే నార్మల్గా అమ్మాయిలు సాఫ్ట్ టాయ్స్ను తీసుకోవడం అబ్బాయిలు కార్లు పెద్ద పెద్ద హార్డ్ టాయ్స్ అలాంటివి తీసుకోవడం బొమ్మలు తీసుకోవడం ఆడుకోవడం అనేది జరుగుతుందండి కనుక ఇంకా ఈయన ఒక మాట అంటాడు ఏమంటాడంటే కుటుంబాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా పిల్లలు ఏ కుటుంబంలోనైతే స్త్రీ నాయకత్వాన్ని వహిస్తుందో అంటే పురుషుడు చనిపోతే ఇంకా ఆమెనే చూసుకోవాలి అది వేరే సంగతి కానీ పురుషుడు ఉండగా పురుషుడు వెనకబడి ఆమెను ముందేసేసి ఇక నువ్వే నాయకత్వం చేయి నేను నీవు చెప్పినట్టునే వింటాను అంత నువ్వే తీర్మానం చేయాలని ఏ కుటుంబంలోనైతే అట్లా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయో ఆ కుటుంబంలో పిల్లలు జెండర్ కన్ఫ్యూజన్ ఏర్పడిపోద్దంట అంటే అమ్మాయి అబ్బాయి లాగా అబ్బాయి అమ్మాయి లాగా మారిపోయి హోమోసెక్షువల్స్ లెస్బియన్స్ అయ్యే అవకాశం ఉందని ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు అన్నట్టు ఈవెన్ సైకాలజీ ప్రకారము ఈ వ్యక్తి చెప్తున్న మాట అన్నట్టు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు పెట్టిన క్రమం ఇది తర్వాత నేను ఒక పుస్తకంలో చదివాను కమ్యూనిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్ ఆ సోవియట్ యూనియన్లో ఉండే స్త్రీలు వాళ్ళు అన్నారు మా పురుషులు కనుక మాకు సమృద్ధిగా ఆహారం అన్నీ కూడా చూసుకోగలిగితే వీఆర్ వెరీ హ్యాపీ టు స్టే బ్యాక్ అట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ అంటే దేవుని నమ్ముకొని వాళ్ళు కూడా అలా ఉంది అన్నట్టు కనుక అంటే పని నేను ఉద్యోగం చేస్తేనే నాకు విలువ లేకపోతే చర్చిలో పుల్పిట్ మీద ఉంటేనే విలువ పుల్పిట్ మీద లేకపోతే విలువ లేదు అని అనుకోవడము సరైనది కాదు కనుక పురుషులకు దేవుడు ప్రత్యేకంగా అది ఇచ్చింది అదే అలా ఆ విధంగా ఎందుకంటే సృష్టి క్రమంలోనే ఉంది అది కొత్తగా ఏం లేదు ఆ క్రమాన్ని దేవుడు అలాగే కొనసాగింపజేశాడు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫోన్ కాల్ తీసుకుందామండి. సులోచన గారు మళ్ళీ లైన్ లో వచ్చారు. ప్రైజ్ లాడమ్మా. ఓకే సిస్టర్. మరి స్త్రీ దేవుని తండ్రి కుమార్ పరశుదాత్మ గురించి చెప్పినప్పుడు కూడా అయ్యగారు ఈ ప్రశ్న చెప్పి ఆయన ప్రసన్నం చేశారు కదండి దేవుడు కూడా చేసుకున్నవారు. ప్రశ్న అర్థమైందమ్మా సిస్టర్ వినండి సిస్టర్ మొట్టమొదటిగా మీరు అన్న ఈ మాట ఏంటంటే మీరు లైవ్ లో ఉన్నా పర్వాలేదండి. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఇక్కడ చెబుతూ ఉన్న మాట మనం గమనించాలి. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి సంఘములో జరుగుతున్న ప్రేయర్ మీటింగ్ గురించి అంటే చర్చిలో జరుగుతున్న కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ
ప్రత్యేకంగా 8వ వచనంలో పురుషుల గురించి మాట్లాడాడు, ఆ తర్వాత 9వ వచనంలో నుంచి స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన ఈ విధంగా ఏమన్నాడు, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవియను అంటూ ఆ కారణాలు చెప్పాడు అన్నట్టు. అంటే ఇది కల్చర్ కాదు. సిస్టర్ గారు ఏమన్నారంటే ఆయన సెలవివ్వను అన్నాడు కాబట్టి ఇది అపోస్తలుడైన పౌలు యొక్క వ్యక్తిగత భావం మాత్రమేను అని అంటూ ఉన్నారు కదా. అపోస్తలుడైన పౌలు ఇంకో చోట చెప్పిన మాటను చూద్దాం. ఎందుకంటే బైబిల్లో విరుద్ధ భావాలు ఉండకూడదు. ఒక వచనం ఇంకో వచనాన్ని వివరించాలి కానీ విరుద్ధంగా ఉండకూడదు అన్నట్టు. అలా విరుద్ధ భావం అంటేనే కాంట్రడిక్షన్ అంటేనే ఫాల్స్, తప్పు అని అర్థం అన్నట్టు. అట్లాంటి తప్పులు ఉన్నాయని బైబిల్లో మనం నమ్మము. బైబిల్ సత్యమైనదని ఇంతకు ముందు మనము ఒక సెషన్ లో చేసి చేయడం జరిగింది. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 34వ వచనం, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలేను, వారు లోబడవలసినదే గాని మాటలాడటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అంటూ నేను చెప్పే మాటలు అవి నేను సెలవీయను అని అంటే ఆయనకు అధికారం లేకుండా చెప్పలేదు ఆయన. ఆయన అంటున్నాడు చూడండి 36వ వచనంలో, 35 కూడా చదువుతాను, వారు ఏమైనా నేర్చుకున్న గోరినెడల ఇంట తమ తమ భర్తలను అడగవలేను, సంఘములో స్త్రీ మాట్లాడటం అవమానము, దేవుని వాక్యము మీ యొద్ద నుండే బయలువెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచన, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకున్న ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను. వాట్ ఐఎమ్ రైటింగ్ టు యూ, నా సొంత మాటలు కాదు ఇవి, ప్రభువు యొక్క ఆజ్ఞలు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించబడినప్పుడు. మేమే చెప్పాం, ఎందుకంటే దేవుడు ఈ వాక్యం ఇవ్వడానికి అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. అందుకే 2వ అధ్యాయం అపోస్తల కార్యం 42లో వీరు అపోస్తలుల బోధయందును అని వ్రాయబడింది. ఎఫెసు పత్రిక 2వ ఆ చివరి వచనంలో 20వ వచనంలో ఏమైంది అంటే అపోస్తలులు ప్రవక్తలు అనే వారి బోధ మీద ఆ పునాది మీద సంఘం కట్టబడింది. కనుక వీళ్ళు సొంత మాటలు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు, వాళ్ళు అపోస్తలులు అంటే దేవుని ప్రతినిధులుగా వాళ్లకు అట్టి అధికారం ఉంది. ప్రజలు కూడా ఆ అధికారాన్ని గుర్తెరిగారు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు అంటే 13వ వచనంలో, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితరి. సో మేం ప్రసంగం చేసాం, మేం చెప్పాము అదే మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్టు, అంటే మేము చెప్పింది మనుషుల వాక్యం కాదు దేవుని వాక్యం అని మీరు అంగీకరించారు అని అంటాడు. ఇంకొక అపోస్తలుడు ఈ విధంగా అంటున్నారు చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం, మనము దేవుని సంబంధంలో దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఈ మాట ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట, నేను ఓ మాట చెప్పి ఇంత అధికారంతో చెప్పొచ్చా, కానీ అపోస్తలులు చెప్పొచ్చు, మనం చెప్పడానికి వీల్లేదు. కనుక వాళ్ళు ఆ అధికారం చేత ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత మిరియాం గురించి, ఇంకా పాత నిబంధనలో ఉండే వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే ఆమె ప్రవక్తి అని వ్రాయబడింది. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే పాత నిబంధనలో వాళ్ళు అది సంఘం కాదు, మనం గ్రహించ కొత్త నిబంధనలో పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభించబడింది. ఆ యొక్క పాత నిబంధనలో కూడా వారు దేవాలయంలో పాటలు పాడినట్టుగా ఉంది. ఒక వచనం ఉందండి ద్వితీయోపదేశకాండలో, నేను మర్చిపోయాను ఎగ్జాక్ట్ గా ఆ వచనంలో ఏమనిందంటే ఈ పాటలు పాడేటప్పుడు పాటల ద్వారా ప్రవచించిరి అనే మాట ఉంది. పాటల ద్వారా ప్రవచించిరి అంటే బిగ్ క్వైర్ ఉండేది ఆ దినాల్లో, పాత నిబంధనలో అన్నట 4000 మంది క్వైర్ ఉండేదట దేవాలయంలో. సొలొమోన్ కట్టిన దేవాలయంలో 4000 people యూస్ టు సింగ్ అండ్ విమెన్ ఆల్సో వర్ ఇన్క్లూడెడ్ అండ్ దెన్ జెరుబ్బాబెలు కట్టిన మందిరంలో 200 మంది అయ్యారు. చాలా తక్కువ అయిపోయారు అంటే అప్పటికే పరిస్థితులు చాలా మారిపోయాయి. బట్ యునో దే సాంగ్స్ దే ప్రాఫెసైడ్ త్రూ సింగింగ్ అనే భావన, ఆ మాట కూడా ఉంది క్లియర్గా. అంటే మనం పాటలు పాడేటప్పుడు ఆ విధంగా చేస్తాం,
బట్ అందులో అధికారము అనేది లేదు. అధికారము అనేది నడిపింపు అనేది ఇప్పుడు సంఘ పెద్దలకు లేదా సంఘ నాయకులకు దేవుడు అనుగ్రహించాడు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళు పాటలు పాడడం జరుగుతుంది. కానీ మీరు ఎట్లుండాలి ఎట్లుండాలి అనేది ఆ బోధ పురుషుల మీద అధికారం చేయటం కానీ లేదా బోధించడానికి కానీ అధికారం లేదు అనే భావన మనం చూస్తాం అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమం చాలా ఇంకా చాలా ప్రశ్నలతో మిగిలిపోయి ఉంది. సో దేవుడి చిత్తం అయితే ఇంకొకసారి 5 ప్రశ్నలు మాత్రమే తీసుకోగలిగాం. దేవుడి చిత్తం అయితే ఇంకొకసారి తక్కిన 11 ప్రశ్నలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాము. ఈ కార్యక్రమంలో మీ పార్టిసిపేషన్ ఎంతో గొప్పది, అనేకులను ఎడ్యుకేట్ చేయడానికి మీ యొక్క జవాబులు తోడ్పడ్డాయని విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు, మీ సమయం హెచ్చించినందుకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు, పీటర్ గారు మనల్ని ప్రార్థనలో నడుపుతారు. దానికి ముందుగా మరి మేము చెప్పిన రీతిగా సంజీవ గారి వీడియో కూడా చూపిస్తామని చెప్పాము. ఆ వీడియో చూద్దాం ఒకసారి, ఆ తర్వాత దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. రక్షణ టీవీ ప్రేక్షకులకు మరొకసారి శుభోదయం జరుపుతున్నాను. ఈ ప్రత్యేక సమయంలో మీకు అందరికీ తెలిసిన విధంగా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ హెబ్రో చర్చ్ పాస్టర్, జయన్ చర్చ్ అంటారు దాన్ని, చర్చ్ పాస్టర్ గారు బ్రదర్ సంజీవ గారిని నిన్న సాయంత్రం 6:30 సమయంలో కొందరు మత చాదసులు మత తత్వశక్తులుగా అనుమానిస్తున్నటువంటి కొందరు ఆయన మీద దాడి చేసి కత్తితో పొడిచారు. 8 కత్తిపోట్లు ఉన్నాయి, తల నుంచి అరికాలు వరకు పొడిచారని డాక్టర్లు చెప్పారు. చాలా భయంకరంగా పొడిచారు, చాలా ఆటవికంగా పాశవికంగా పొడిచారు. వెంటనే ఆయన్ని తీసుకువచ్చి నిన్న సాయంత్రం యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. చాలా క్రిటికల్గా ఉండింది నిన్నటి నుంచి పరిస్థితి. రాత్రి ఏదో ఎమర్జెన్సీ ఆపరేషన్ కూడా చేసినట్టున్నారు, కానీ ఆయన పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇందాక రక్షణ టీవీ తరఫున నేను అంటే ప్రభుకిరణ్ మరి మన టీం వెళ్ళి చూడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రేర్ విజువల్స్ మీకు చూపిస్తున్నాము, ఇది ఎవరికి కూడా అందుబాటులో లేవు. ఆ విజువల్స్ ప్రకారంగా చూసినట్లయితే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్ చెప్పడం ఏంటంటే ఒకవేళ వెంటిలేటర్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ తీసేస్తే మరి బహుశా ఇంకా హోప్స్ లేవు, చనిపోవచ్చు అని కూడా చెప్తున్నారు. నేను పోలీస్ అధికారులతో మాట్లాడితే బహుశా ఇప్పుడు ఈ సమయంలో అంటే సాయంత్రం సమయం కాబట్టి అది కొత్త సిటీలో గొడవలు జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే తెలియజేశాక ఉందని బహుశా రాత్రికి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకో డిక్లేర్ చేయొచ్చు ఆయన అని. వాస్తవం ఏంటంటే మరి మంచి సేవకుడు, గొప్ప దైవజనుడు, మరి చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి దైవజనుడుగా సంజీవ్ గారి పేరుంది. వికారాబాద్ వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే క్రిస్మస్ సమయంలో మంచి కార్యక్రమాలు పెట్టాడంట వికారాబాద్లో, న్యూ ఇయర్ సమయంలో చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించాడంట. మరి ఆ ఏరియాలో ఇదివరకు ఎప్పుడూ లేనంత అద్భుతంగా క్రిస్మస్ న్యూ ఇయర్ కార్యక్రమాలు ఆయన నిర్వహించినందుకు మరి ఈ మతతత్వ శక్తులకు కోపం వచ్చిందని, ఇది ఇలాగే కొనసాగితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతనికి బుద్ధి చెప్పాలి, ఇతరులాగా ఇంకెవరు కూడా చేయకుండా ఉండడానికి మనం ముందే అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆయన దాడి జరిగినట్టుగా అనుమానించాల్సి వస్తుంది. వాస్తవాలు పోలీసుల యొక్క విచారణ బయటకు వస్తాయి. హిందూ వాహిని అనేటువంటి పేరు ప్రముఖంగా వినపడుతుంది. హిందూ వాహిని వాళ్ళు మీకు అందరికీ తెలిసినట్టుగా వీళ్ళందరూ కూడా పాస్టర్ల మీద తర్వాత ముస్లింల మీద దాడులు చేయడంలో వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారు వీళ్ళు మత ఛాందసులు. కాబట్టి హిందూ వాహినికి సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఆయన మీద దాడి చేశాయని చెప్తున్నారు పోలీసులు. డాక్టర్లు చెప్పడం ఏంటంటే దిస్ ఈస్ డన్ బై ప్రొఫెషనల్ కిల్లర్స్, అంటే అతన్ని చంపాలి అన్నటువంటి ఉద్దేశంతోనే పొడిచారు, ఎట్టి పరిస్థితి అతను బతకూడదు అనేటువంటి జాగ్రత్త తీసుకుని భయంకరంగా పొడిచారని చెప్తున్నారు. కొన్ని గాయాలు నేను కూడా చూడటం జరిగింది, ఐసీయూలో పెట్టారు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. బ్రదర్ సంజీవ గారికి 3 అమ్మాయిలు, 1 బాబున్నాడు, భార్య ఉంది. దయచేసి కుటుంబ కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి మీద జరిగినటువంటి దాడి వల్ల దేవుని యొక్క రాజ్య విస్తరణ ఏమాత్రం కూడా ఆగిపోకూడదు అన్నది రక్షణ టీవీ అవిశ్వసిస్తుంది, ప్రార్థన చేస్తుంది. రక్షణ టీవీలో ఉన్నటువంటి మరి చైర్మన్ బెనర్ గారు, మరి మేమందరం, నేను ప్రభుకిరణ్, మరి మేమందరం కూడా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆయనకు సానుభూతి తెలుపుతున్నా. ప్రత్యేకంగా బెనర్ గారు పాస్టర్ గారి కుటుంబానికి, ఆ చర్చికి సానుభూతి తెలిపారు. వారికి ప్రతి విషయంలో కూడా మేము అండగా ఉంటాము, సహాయం చేస్తామని చెప్పేసి బెనర్ గారు డిక్లేర్ చేశారు. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఈ వార్తలు మేము అందజేస్తూ ఉంటాము.
ఈ రాత్రి అయినా సరే రేపైనా సరే మరి ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజేస్తుంటాం. మా యొక్క ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి 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 పాస్టర్ సంజీవ్ గారిని వారి కుటుంబాన్ని వారి సంఘం జయన్ చర్చ్ అంటారు వికారాబాద్ లో వారి సంఘాన్ని మీ ప్రార్థనలు ఎత్తిపట్టుకోనండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి ప్రభుత్వం వెంటనే ఇంటర్ఫియర్ కావాలని ఇన్వెస్టిగేట్ చేయాలని ఎవరైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నారో ఓపెన్ గా వాళ్ళ పేర్లు చెప్తున్నారు అక్కడ వాళ్ళు వెంటనే ఈ రాత్రికి అరెస్ట్ చేస్తే బాగుండేది, ఇంతమటుకు అరెస్ట్ జరగలేదు, ఇంతమటుకు ఇన్వెస్టిగేషన్ కూడా చాలలేదు, ఆయన చావబతుకుల్లో ఉన్నాడు, చావబతుకుల్లో ఉన్నా సరే చనిపోకపోయినా సరే వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాల్సింది, ఇప్పటికి అరెస్ట్ కావాల్సింది, కానీ అరెస్టులు కూడా జరగలేదు. మరి ఎందుకో ప్రభుత్వ యంత్రాంగము పోలీసు యంత్రాంగము కొంత అప్రమత్తంగా లేనట్టుగా కనపడుతుంది. వెంటనే మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, డీజీపీ గారు, ప్రసాదరావు గారు వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి ఈ విషయంలో మరి శ్రద్ధ తీసుకుని కల్పిస్తున్న అరెస్ట్ చేయాలని, ఫ్యూచర్ లో ఇక ఏ పాస్టర్ మీద కూడా దాడి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని రక్షణ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. మెహర్ గారు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి తర్వాత సంఘానికి సానుభూతి తెలిపారు. మా ప్రార్థన సాయం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పాము. మీకు ఎప్పటికప్పుడు ఈ విజువల్స్ ఈ డెవలప్మెంట్స్ మీకు తెలియజేస్తుంటాం. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి దీవించిన గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు మాకు తెలిసిన విషయం వెంటిలేటర్స్ ద్వారానే బ్రతుకుతా ఉన్నాడు కాబట్టి చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. అందుకని దైవజనులు ప్రభు కిరణ్ గారు అక్కడికి వెళ్ళడం ఒక మా అడ్వైజర్గా అన్ని విషయాలు చూసి వీడియోతో సహా మన దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి చాలా విషయాలు మనకు తెలిసాయి. అందుని బట్టి ప్రభు కిరణ్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కుటుంబం గురించి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమం ముగింపులో దైవజనులు గోవర్ధన పీటర్ గారు ప్రార్థిస్తారు. మీరందరూ కూడా ఏకీపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, సమస్త జీవమునకు ఆధారపుతుడా, నేనే మార్గమును సత్యమును జీవమని సరిచిన మహాప్రభు, మీ సన్నిధికి వచ్చి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క బాధలో సహోదరు సంజీవరావు గారి కుటుంబంతో మేము పాలు పంచుకుంటూ ఉంటున్నాం. ప్రభునైనా వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మరి మరణంతో పోరాడుచున్నటువంటి సంజీవరావు గారిని మీ చేతులకు అప్పు చెప్తున్నాం తండ్రి. సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును చూచున్న దేవుడు, సమస్తమును పరిపాలించున్న దేవుడు కనుక మీకు వదనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు కుటుంబాన్ని సమయంలో జ్ఞాపం చేసుకునండి. ప్రభా, మీకు కావాల్సినటువంటి ఆదరణను, ఓదార్పును, ధైర్యాన్ని కుటుంబం అంతరికి కూడా మీరు దయచేయమని అడుగుతున్నాం. దేవనైన ప్రభా, మేము ప్రభానైనా ప్రేమను పంచేవారమనే విషయాన్ని ప్రభాన ప్రజలు తెలుసుకోగలటకు కృప చూపు నడిపించండి. నేను ప్రభా, మా యొక్క దేవనాయనను హింసించిన వారి విషయం మీ సన్నిధిలోకి వస్తున్నాం. మీ చేతులకు అప్పు చెప్తున్నాం, వారిని క్షమించండి. దేవనైన ప్రభానైనా మీరు దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్నటువంటి ప్రభా సంఘ కాపరుల్ని, ప్రభాన సేవకుల్ని ప్రభా మీ చేతులకు అప్పు చెప్పుకుంటున్నాం. మీ యొక్క ప్రొటెక్షన్ని ప్రభు మాకు అనుగ్రహించండి. ప్రభా, మీ కాపుదలు మాకు దయచేయమని మీ సందరూ ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మరొకసారి ప్రభా రక్షణ ప్రేక్షకులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభునైన వారు ఈ కష్ట సమయంలో ప్రభా సంజయరావు గారి కుటుంబం కొరకు వారు కూడా ప్రార్థించటకు, ఏకీభవించటకు వారికి ఇచ్చిన మనసును బట్టి కూడా మీకు వదనాలు. ప్రభా, మీరు కృప చూపండి. మీరు ఈ యొక్క కార్యక్రమం బట్టి కూడా మీకు వదనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రభునైన స్త్రీ వాదమును గురించి బైబిల్ గ్రంథంలో స్త్రీని గురించిన పాత్రను గురించి మేము చర్చిస్తుంటున్నాం. మీరు మేడల కనికరం చూపు ప్రభా. మేము మా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభా, మా యొక్క మీరు మాకు అప్పగించిన బాధ్యతల విషయమై, పాత్రల విషయమై మేము స్పృహ కలిగిన వారమై ఉండి ప్రభా మా యొక్క సాటి సహోదరులను, సహోదరులను ప్రభా మేము మనన చేసి వారిని గౌరవించగలిగిన కృపను ఆగ్రహించమంటున్నాం. స్త్రీ ద్వేషులుగా ప్రభా ఎంతోమంది పెట్టలేకపోతున్న సమాజంలో మేము ఉంటున్నాం. మీరు ప్రభా, మేము ప్రభా మరి అటువంటి వారికి ప్రభా యేసు క్రీస్తులో ఉన్నటువంటి యొక్క వెలుగును ప్రభా తెలియచేటకు మీరు మాకు కృప చెప్పి నడిపించండి. రక్షణ ఛానల్ని దీవించండి, పరిచర్యను ఆశీర్వదించండి. మీ పరలోకపు దీవెనతో మమ్మల్ని నుంచి పంపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తిరిగి వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.